గారు టాటాలు నమస్తే. మళ్ళీ ఎయిర్ ఇండియా అని లాభాల బాట పట్టించడానికి, లేకపోతే ఒక మెరుగైన స్థితికి తీసుకెళ్ళడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే బేసిక్గా ప్రయాణికులు విమాన ప్రయాణంలో పలానా ఎయిర్లైన్స్ని సెలెక్ట్ చేసుకోవాలంటే రకరకాల కారణాలు ఉండే. కింగ్ ఫిషర్ నడిచినప్పుడు విపరీతంగా దాని మీద అన్నిటికీ అన్ని ఎయిర్లైన్స్ కంటే కూడా అది రేటు టికెట్ ధర ఎక్కువైనా కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. ఎందుకంటే మెరుగైన వసతులు కావచ్చు, నీట్నెస్ కావచ్చు, విమానాల లోపల ఉన్న ఎక్విప్మెంట్స్ కావచ్చు, మొత్తం వీటిని చూసి ఎక్కువ మంది ఆకర్షితులయ్యేవారు. సో ఎయిర్ ఇండియాకి ఎందుకు ఆక్యుపెన్సీ రేటు లేకుండా పోయింది అంటానికి మీ కారణాలు కూడా తెలుసు. ఎయిర్ ఇండియా లోపల ఏ విధంగా ఉంటుంది, మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎయిర్ ఇండియా ఫ్లైట్లో సీట్లు ఏ విధంగా ఉంటాయి మీరు ఒకసారి గమనించారా? సో వీటి వల్ల కొంతమంది ప్రయాణికులు తగ్గారన్న అపోహ కూడా ఉంది, ఏం చెప్తారండి? తప్పకుండా అవన్నీ కారణాలేనండి, కారణాలు కాదని మనం చెప్పడానికి వీల్లేదు. మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ అనేది కూడా చాలా కీలకమైనది, తప్పకుండా దాంట్లో మనకు దాంట్లో డిస్ప్యూట్ ఏమి ఉండక్కర్లేదు. కాకపోతే ఒక విషయం అర్థం చేసుకోవాలి, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎప్పుడైతే మనకు ఉన్నదో ప్రభుత్వ రంగ సంస్థలు అన్న విషయం వచ్చేసరికి వీటన్నిటికీ కూడాను పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల అక్కడ వ్యక్తులు ఎంతమంది కావాలో అంతకు మించి దాన్ని అపాయింట్ చేయడము, అక్కడ యూనియన్స్ తరచూ దాన్ని డిమాండ్లు పెట్టి దాన్ని ధర్నాలు చేయడము, స్ట్రైకులు చేయడము, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడము, ఓట్ల కోసం అని చెప్పి కొంతమందిని వాళ్ళు అదే పనిగా అవసరం ఉన్నా లేకపోయినా నియమించడము, ఇటువంటివన్నీ చేయడంతో దాని ఎఫిషియన్సీ విపరీతంగా గణనీయంగా పడిపోవడం, తర్వాత దీనికోసం కరప్షన్ కోసం చాలా ఎయిర్క్రాఫ్ట్ కొనడం జరిగింది గత యూపీఏ ప్రభుత్వంలో. వాళ్ళకి ఎన్ని ఫ్లైట్లు కావాలో, ఎన్ని ఎయిర్క్రాఫ్ట్లు కావాలో అంతకంటే చాలా ఎక్కువ ఫ్లైట్స్ కొనడం అన్నది ఇంకోటి చూసాం మనం. మూడవది అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే లాభసాటి ఉన్నటువంటి రూట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకు గల్ఫ్ కావచ్చు లేదా అమెరికా కావచ్చు, ఈ రూట్స్ అన్నీ కూడాను అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, కీలకమైన ఆఫీసర్లు కావచ్చు, వీళ్ళందరూ కరప్షన్లో చాలా డీప్గా ఇన్వాల్వ్ అని మనకు తెలిసిన విషయం అది. వాళ్ళు అవన్నీ కూడాను ప్రైవేట్ విదేశీ విమానాలకు హస్తగతం చేయడంతో మనకు రావాల్సిన లాభం అంతా కూడాను మనకు పోయినది. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే మనకు కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్కి మన ఫ్లైట్ ఉన్నది, కానీ మనకు శాన్ ఫ్రాన్సిస్కోకి లేదు. శాన్ ఫ్రాన్సిస్కోలో సిలికాన్ వ్యాలీ ఉన్నది మన దగ్గర, అక్కడ పనిచేస్తున్న వాళ్ళు మా వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్, ఇటువంటివి, ఐఫోన్, ఇటువంటి ఎన్నో సంస్థల్లో మన వాళ్ళు పనిచేస్తున్నారు ఐటీ రంగంలో సిలికాన్ వ్యాలీలో. కానీ సిలికాన్ వ్యాలీకి ఎందుకు ఎయిర్ ఇండియా ఫ్లైట్ వెళ్ళట్లేదు? లాస్ ఏంజల్స్ వెళ్తుంది కానీ అక్కడి నుంచి వెళ్ళదు, మళ్ళీ ఇంకొక కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళాలి కాబట్టి ఇబ్బంది పడేవాళ్ళు జనాలందరూ. అలాగే మనం గల్ఫ్లో చూస్తే కనుక కరెక్ట్ అయిన సమయానికి పొద్దున అంటే ఆఫీస్ తెరవక ముందరే అక్కడ ఏ ఫ్లైట్ వెళ్తుంది అని చూస్తే మనకు గల్ఫ్ ఎయిర్లైన్సే వెళ్తున్నాయి. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ కావచ్చు లేదా గల్ఫ్ ఎయిర్లు కావచ్చు లేదా మనకు అదే అదే సార్, నేను అంటుంది గిరిధర్ గారు ఇవన్నీ ఇప్పుడు ఎయిర్లైన్స్ ఇన్ని వేల కోట్ల నష్టాల బారిన పడటానికి అన్ని కారణాలు, కర్నూలు చావుకి 125 లక్షల కారణాలు ఇది అంటూ ఉంటారు. అలా ఇవన్నీ మీరు చెప్పినవి కావచ్చు, పాపారావు గారు చెప్పినవి కావచ్చు, ఇవన్నీ కూడా నిజమే, ఇవన్నీ కారణాలే. సో ఇదంతా పక్కన పెడదాం. నేను అనేది టాటా చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఎలా మళ్ళీ నిలబడగలుగుతుంది మన మహారాజా? ఇవే చేయబోతున్నారు వీటన్నింటిని ప్రక్షాళన చేస్తే ఇప్పుడు. అలాగండి, గవర్నమెంట్ చేతులు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ చేతులు, కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా చెప్పాలంటే ఎయిర్ ఇండియా ఉద్యోగులందరూ ఇంతకుముందున్న కనబరిచిన పనితీరు యాస్టీజ్గా టాటాల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత కూడా అదే విధంగా పనిచేసే సస్టైనబిలిటీ అవుతుందని నిజంగా చెప్పండి. ఎందుకంటే ప్రైవేట్ సంస్థ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళలో ఉన్న బద్ధకం మొత్తాన్ని వదిలించుకోవాల్సి వస్తుంది, ఇంతకుముందు ఉన్న నిర్లక్ష్యం మొత్తాన్ని కూడా ఊహించుకుని ఒళ్ళుంచి పనిచేయాల్సి వస్తుంది రేపటి నుంచి. మరి గవర్నమెంట్ చేతికి నిన్నాళ్ళు పనిచేయడానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఒక్కసారిగా ఒక క్రమశిక్షణతో కూడిన ప్రైవేట్ సంస్థకి వెళ్ళిన తర్వాత పనిచేయగలుగుతారా? అంటే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా బాగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, లేరని మనం అనడానికి వీల్లేదు. ఇస్రో ఉంది ఫర్ ఇన్స్టెన్స్, ఇస్రో మనం చాలా పారదర్శకంగా పనిచేయగలుగుతున్నారు. డిఆర్డిఓలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాంట్లో ఏం వచ్చేది కాదు, ఇప్పుడు అద్భుతంగా పనిచేస్తున్నారు. అది ఆ విషయం అలా ఉన్నా కానీ కూడా ఒక సంవత్సరం పాటు వీళ్ళు ఎవరిని కూడా ఉద్యోగం నుంచి తీయడానికి వీల్లేదు అని చెప్పి ఒప్పందం ఉన్నది ప్రభుత్వంతో. కాబట్టి ఈ సంవత్సరం పాటు వీళ్ళందరికీ అవకాశం ఉంటుంది. ఎవరు నిజంగా పారదర్శకంగా కష్టపడి వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తారో వాళ్ళని రిటైన్ చేయడము,
ఎవరైతే ఇక్కడ పని చేయకుండా ఇంతవరకు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్నటువంటి ఆ జాడ్యాన్ని ఆధారంగా బతికారో వాళ్ళందరినీ కూడా తీసివేయడం అన్నది జరుగుతుంది. తప్పకుండా అది జరుగుతుంది. అది మొత్తం దీన్ని రీఆర్గనైజ్ చేయడం అన్నది జరుగుతుంది. రూట్స్ విషయంలో కావచ్చు, లేదా ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కావచ్చు, ఎయిర్క్రాఫ్ట్స్ మనకు అవసరం లేని ఎయిర్క్రాఫ్ట్స్ని వాళ్ళు అమ్మేయడం కావచ్చు, అలాగే సిబ్బందిలో కూడాను చాలా మార్పులు తీసుకురావడము, అలాగే ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి ఎఫిషియన్సీ రూల్స్ ఏమి ఉన్నాయో, అంటే సరిగ్గా సకాలానికి ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అవ్వడము, డిలే అవుతే కనుక అక్కడ ఎయిర్పోర్ట్ ఛార్జీలు కట్టుకోకుండా ఉండే దిశగా, ఇటువంటివన్నీ కూడాను వాళ్ళు టార్గెట్స్ పెట్టి ఒక ఎఫిషియన్సీ అనేది వాళ్ళు తీసుకురాబోతున్నారు. వాళ్ళు దానికి టైం పడుతుంది, సమయం పడుతుంది. అది ఒక సంవత్సరం చెప్పారు.